ప్రాన్స్ బిర్యానీ వాలా. అది ఒక అందమైన పల్లెటూరు. ఆ ఊరి పేరు భీమవరం. ఆ ఊరిలో చిట్టిబాబు అనే ఒక వ్యక్తి ఉన్నాడు. అతనికి మెయిన్ రోడ్ పక్కనే ఒక చిన్న టీ కొట్టు ఉండేది. చిట్టిబాబుకి ఆ టీ కొట్టు పైన పెద్దగా లాభం ఏమీ రాకపోయినా తన కుటుంబ అవసరాలకు సరిపోవడంతో ఆ వ్యాపారాన్ని కొన్ని సంవత్సరాలుగా కొనసాగిస్తూ వచ్చాడు. చిట్టిబాబుకి ఒక అమ్మాయి, ఒక అబ్బాయి. తన భార్య కస్తూరి ఇంటి బాధ్యత, పిల్లల బాధ్యత చూసుకుంటుంది. తన కూతురికి డాక్టర్ చదవాలని ఆశ, తన అబ్బాయికి పైలట్ అవ్వాలని. చిట్టిబాబుకి తన పిల్లల కోరికను తీర్చాలని ఎంతో ఆశ, కానీ దానికి కావలసినంత సంపాదన తనికి రావడం లేదు. అంతా ఆ దేవుడి మీద భారం వేసి జీవితాన్ని కొనసాగిస్తున్నాడు. కొంతకాలం తరువాత ఇదిగో బాబు, నువ్వు గవర్నమెంట్ రోడ్డు మీద పర్మిషన్ లేకుండా షాప్ పెట్టావు. కలెక్టర్ గారు పర్మిషన్ లేని షాపులన్నీ తీసేయమన్నారు. అయ్యా, మీరిలా చేస్తే మేము అన్యాయం అయిపోతాం. కాస్త కనికరించండి అయ్యా. నా చేతుల్లో ఇప్పుడు ఏమీ లేదు. అయ్యో, ఇప్పుడు ఇంట్లో నా భార్య బిడ్డలకి ఏమని చెప్పాలి? నా ఇంటిని ఎలా పోషించాలి? భగవంతుడా, నేనేం పాపం చేశాను? నాకింత పెద్ద శిక్ష వేశావు. కనీసం నా సామాన్లు తీసుకునే సమయం కూడా ఇవ్వకుండా మొత్తం కూల్చేశారు. నా కళ్ళ ముందే మా జీవనోపాధి పోయింది. నా పిల్లల భవిష్యత్తు నాశనమైపోయింది. నేనేం చేసి వాళ్ళని చదివించాలి? అలా రాత్రి అయ్యాక చిట్టిబాబు ఇంటికి వెళ్తాడు. కస్తూరి ఇంకా తన పిల్లలు భోజనానికి కూర్చున్నారు. కానీ చిట్టిబాబు మాత్రం ఇంటికి వచ్చినప్పటి నుండి ఎవరితో మాట్లాడకుండా మౌనంగా ఉన్నాడు. ఏమండి, ఏమైంది అలా మౌనంగా ఉన్నారు? మీరు ఇంటికి వచ్చినప్పటి నుండి చూస్తున్నాను. రండి, వచ్చి భోంచేయండి. అలా తన భార్య, పిల్లలు ఏమైంది అని అడిగేసరికే చిట్టిబాబు జరిగినదంతా వాళ్లకి చెప్పాడు. ఆ విషయం విన్న కస్తూరి ఇంకా పిల్లలు ఎంతో బాధపడ్డారు. ఏమండి, మీరు బాధపడకండి. ఇంకో పని దొరికే వరకు నేను ఇళ్లలో పనిచేయడానికి వెళ్తాలండి. నాన్నా, నువ్వు బాధపడకు. నేను తమ్ముడు వచ్చే సంవత్సరం నుండి స్కూల్కి వెళ్తాము. చిట్టిబాబు తన భార్య, పిల్లలు మాటలు విన్నాక ఇంకా బాధపడ్డాడు. తన నిస్సహాయత వల్ల తన కుటుంబం అంతా ఇబ్బంది పడుతుంది అని ఎంతో బాధపడ్డాడు. కానీ తనకి తన భార్య, పిల్లలు ఇస్తున్న ధైర్యాన్ని చూసి ఎలా అయినా మళ్లీ పరిస్థితులన్నీ మార్చాలి అనుకున్నాడు. ఆ రోజు రాత్రంతా ఏం చెయ్యాలి అని ఆలోచిస్తూనే ఉన్నాడు. ఉదయం తన స్నేహితుడైన గోపి దగ్గరకు వెళ్లాడు. గోపి రొయ్యల చెరువుల వ్యాపారి దగ్గర గుమస్తాగా పనిచేస్తున్నాడు. గోపికి జరిగినదంతా చెప్పాడు. చిట్టిబాబు, నీకు జరిగిన దానికి చాలా బాధపడుతున్నాను. కానీ నా దగ్గర ఒక ఆలోచన ఉంది, అది నీకు ఉపయోగపడచ్చు. నేను మా సార్తో మాట్లాడి నీకు అప్పుగా 5 కేజీల రొయ్యలను ఇప్పిస్తాను. నువ్వు వాటిని అమ్మి డబ్బులు ఇవ్వచ్చు. గోపి మాటలు విన్న చిట్టిబాబు ఎంతో సంతోషంతో సరే అన్నాడు. ఆ రోజు 5 కేజీల రొయ్యలను ఒక బుట్టలో పెట్టుకుని మార్కెట్లో అమ్మటానికి వెళ్లాడు. కానీ వచ్చిన వాళ్లందరూ తాను కొన్న ధర కన్నా తక్కువకి అడగడంతో తను 3 కేజీలు మాత్రమే అమ్మగలిగాడు. మిగిలినవి తిరిగి ఇవ్వడం కుదరదు కాబట్టి తన ఇంటికి తీసుకుని వెళ్లాడు. జరిగిన విషయం కస్తూరికి చెప్పాడు. అయ్యో, అలా జరిగిందా? కానీ ఇన్ని రొయ్యల్ని మనం ఎలా తినగలమండి? పోనీ ఒక పని చేస్తాను, నేను రొయ్యల బిర్యానీ చేస్తాను. కొంచెం మనం తినడానికి పెట్టుకొని మిగిలినది నేను పనిచేస్తున్న అమ్మగారికి తీసుకెళ్లి ఇస్తాను. వాళ్ళ ఇంట్లో అందరికీ రొయ్యల బిర్యానీ అంటే చాలా ఇష్టం. ఆ విధంగా కస్తూరి చాలా రుచికరంగా రొయ్యల బిర్యానీ చేసింది. ఆ బిర్యానీ వాళ్ళ అమ్మగారికి కూడా తీసుకెళ్లి ఇచ్చింది. మరుసటి రోజు కస్తూరి పనికి వాళ్ళ అమ్మగారి ఇంటికి వెళ్ళింది. ఏమే కస్తూరి, నిన్న నువ్విచ్చిన రొయ్యల బిర్యానీ నువ్వే చేసావా? చాలా రుచిగా ఉంది. మేము పెద్ద హోటల్లో ఎంతో ఖరీదు పెట్టుకుని తెచ్చుకునే బిర్యానీ కన్నా చాలా రుచిగా ఉంది. ఆ మాటలు విన్న కస్తూరి చాలా సంతోషించింది.
పని మొత్తం ముగించుకొని ఇంటికి వెళ్ళింది. కస్తూరికి ఒక మంచి ఆలోచన వచ్చింది. ఏమండి, నాకు ఒక మంచి ఆలోచన వచ్చింది. మీరు రొయ్యలు అమ్మితే వచ్చే లాభం కన్నా రొయ్యలతో బిర్యానీ చేసి అమ్మితే వచ్చే లాభం చాలా ఎక్కువ. ఈరోజు మీరు రొయ్యలు తీసుకురండి, నేను బిర్యానీ చేసి ఇస్తాను. మీరు వెళ్ళి అమ్మండి, ఈ ఆలోచన ఖచ్చితంగా మనకు ఉపయోగపడుతుంది. కస్తూరి మాటలు విన్న చిట్టిబాబు రొయ్యలు తెచ్చి ఇచ్చాడు. కస్తూరి బిర్యానీ చేయటం మొదలుపెట్టింది. అలా కస్తూరి రొయ్యల బిర్యానీ చేయగానే చిట్టిబాబు మార్కెట్లో అమ్మడానికి వెళ్లాడు. చాలా ఆశ్చర్యంగా ఒక్క గంట సమయంలోనే మొత్తం బిర్యానీ అమ్ముడైపోయింది. ఆ బిర్యానీ తిన్న వారందరూ రోజు అక్కడే కొనడం మొదలుపెట్టారు. కొన్ని రోజుల్లోనే చిట్టిబాబు చిన్న హోటల్ ప్రారంభించాడు. వాళ్ల హోటల్కి మంచి పేరు రావడంతో ఒక్క సంవత్సరం తిరిగేలోపే పెద్ద ఫ్యామిలీ రెస్టారెంట్ ప్రారంభించాడు. తన పిల్లల్ని వాళ్లకి ఇష్టమైన చదువులు చదివించగలిగే పరిస్థితి వచ్చింది. అంతేకాకుండా చిట్టిబాబు ఎంతో మంది పిల్లలను తన ఖర్చుతో చదివించేవాడు. ఆ విధంగా చిట్టిబాబు కథ సుఖాంతం అయింది. హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ కథ నచ్చింది కదా? అయితే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మా వీడియోస్ని లైక్ చేసి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి. చెరుకు రసం వ్యాపారి. విజయ్ ఒక పల్లెటూరివాడు. వివాహం జరిగాక బ్రతుకు తెరువు కోసం పట్నం వచ్చాడు. విజయ్ 10వ తరగతి వరకే తన ఊరి ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నాడు. అందుకే తనకి మంచి ఉద్యోగాలేవీ దొరకలేదు. ఇల్లు నడపటానికి చిన్న హోటల్లో సర్వర్గా చేరాడు. నెలకి 8,000 ఇచ్చేవారు. ఒక మురికివాడలో 1,000 రూపాయల అద్దెకి ఒక గది తీసుకుని తను తన భార్య ఉండేవారు. వారికి నచ్చినవి కొనుక్కుని తినే స్థితిలో కూడా వాళ్లు లేరు. ఇదిలా ఉండగా తన భార్య నెల తప్పింది. డాక్టర్ దగ్గరకు తీసుకుని వెళ్తే తను చాలా బలహీనంగా ఉంది, పౌష్టిక ఆహారం తీసుకోవాలని చెప్పారు. దేవి, ఎందుకే దిగులుగా కూర్చున్నావు? నువ్వు ఇప్పుడు సంతోషంగా ఉండాలి. డాక్టర్ అమ్మ చెప్పిందిగా, బాగా తినాలి, సంతోషంగా ఉండాలి, అప్పుడే బిడ్డ కూడా ఆరోగ్యంగా ఉంటుందని. అవును, కానీ మనం 2 పూటలా కడుపు నిండా తినడమే కష్టంగా ఉంది. నువ్వు రోజంతా కష్టపడుతూనే ఉన్నావు. మన బిడ్డ బాగుండాలనే నాకు ఉంది. అందుకే నేను కూడా ఏదొక పనిలో చేరుతాను. ఏ పని చేస్తావు? నువ్వు ముందే నీరసంగా ఉన్నావని ఆ డాక్టర్ అమ్మ చెప్పింది. ఏం అవసరం లేదు గాని, టైంకి బిల్లలేసుకుని ఇంట్లోనే ఉండు, నేనే ఏదొకటి ఆలోచిస్తాను. విజయ్కి తెలుసు తను ఎంత కష్టపడినా తనకి ఎక్కువ జీతం రాదని. ఎందుకంటే తనకంత చదువు లేదు. తన దగ్గర పెళ్లికి తన తండ్రి కొనిచ్చిన బంగారపు ఉంగరం ఉంది. ఆ ఉంగరాన్ని తాకట్టు పెట్టి సెకండ్ హ్యాండ్లో చెరుకు రసం మెషిన్ను కొన్నాడు. ఎందుకంటే వేసవి కాలం వస్తుండటంతో చెరుకు రసం గిరాకీ బావుంటుందని అనుకున్నాడు. తడువు చేయకుండా పట్నంలో బస్ స్టేషన్ పక్కనే చెరుకు రసం బండి పెట్టాడు. తన ఊరివారి దగ్గర తక్కువలో చెరుకులు కొని తెచ్చుకునేవాడు. బస్ స్టేషన్ దగ్గర రద్దీ ఎక్కువగానే ఉండడంతో 2 వారాల్లోనే లాభాలు చూశాడు. తనకి పెట్టుబడి పోను రోజుకి 2 రెట్ల లాభం వచ్చేది. తన నెల జీతం 10 రోజుల్లోనే సంపాదించేవాడు. దాంతో తన భార్యకి కావలసినవన్నీ కొనిచ్చేవాడు. కాని వారి ఆనందం ఎక్కువ రోజులు సాగలేదు. 3 వారాలు తిరగకుండానే తనకి పోటీగా ఇంకో 4 చెరుకురసం బండ్లు వచ్చాయి. దానితో తన లాభాలు సగానికి పడిపోయాయి. ఇప్పుడిప్పుడే కష్టాలు గట్టెక్కుతున్నాయనుకుంటే మళ్ళీ ఇలా జరిగిందేంటి? మనకి మంచి రోజులు మొదలయ్యాయి అనుకున్నాను, నా ఆశలన్నీ నీరు గారిపోయాయి. వ్యాపారంలో లాభ నష్టాలు సహజమే. అంత మాత్రాన అంతా ముగిసిపోలేదు కదా. అయినా ఇప్పుడు కూడా మనకి నష్టమేమీ కలగలేదు, లాభాలు తగ్గాయంతే. మరైతే ఇంకో వ్యాపారం ఏదైనా చేద్దామా? నేను కూడా నీకు సాయం చేస్తాను. ఇంట్లో అలా ఊరికే కూర్చొని నాకు ఏం తోచట్లేదు. విజయ్కి చిన్నప్పుడు వాళ్ళమ్మ చెరుకు రసంలో లేత కొబ్బరి వేసి జ్యూస్ చేసి ఇచ్చేది. తనకది గుర్తొచ్చింది. ఆ విషయం తన భార్యకి చెప్పాడు.
కొబ్బరి చెరుకు రసం జ్యూస్ ఎంతో రుచిగా ఉంటుంది. నేను చేసిన చెరుకు రసంతో నువ్వు ఇలా జ్యూస్ చేసి ఇస్తే అందరూ తప్పకుండా కొంటారనుకుంటున్నాను. ఒకసారి ప్రయత్నించి చూద్దాం. విజయ్ది అనుకున్నది ఎప్పుడూ విడిచిపెట్టే స్వభావం కాదు. ఏదైనా అనుకోగానే దాన్ని అమలు చేసేవాడు. తన చెరుకు రసం బండి దగ్గరే తను, తన భార్య జ్యూస్లు చేయటం కూడా మొదలుపెట్టారు. తన బండి దగ్గరకు చెరుకు రసం తాగడానికి వచ్చిన వాళ్లకి తను చేసిన జ్యూస్లు రుచి చూపించేవాడు. చాలా మంది వాటిని ఇష్టపడి కొనుక్కుని తాగేవారు. బాబు, ఇందులో ఏం వేసావు? చాలా రుచిగా ఉంది. లేత కొబ్బరి వేసి చెరుకు రసం వేసి చేశాను. రుచి మాత్రమే కాదు సార్, ఈ ఎండవేడికి కూడా చాలా మంచిది. బాగుంది, ఇంకా ఇలాంటివి చేస్తూ ఉండు. రోజు ఈ దారిలోనే వస్తాను. మా ఇంటికి వెళ్లేసరికి గంట పైనే పడుతుంది. రోజు ఇంటికి వెళ్లేసరికే నీరసం వచ్చేది. ఈ జ్యూస్ తాగి వెళ్తుంటే హుషారుగా ఉంది. అలాగే సార్, మీరు మాతో ఇలా మాట్లాడితే మీకు నచ్చినవి చేయగలుగుతాం. విజయ్ ఆ విధంగా చెరుకు రసంతో కలిపి రకరకాల జ్యూస్లు చేయటం మొదలు పెట్టాడు. చెరుకు రసంలో చిక్కటి పెరుగు వేసి చెరుకు రసం లస్సీ అంటూ అమ్మేవాడు. తన బండి దగ్గరకు వచ్చిన వాళ్ళు వాళ్లకి నచ్చిన వెరైటీ జ్యూస్లు తాగేవారు. దానితో తన వ్యాపారం తిరుగులేకుండా సాగింది. తనని చూసి ఒకరిద్దరు ఆ విధంగా ప్రయత్నించినా ఎవరూ విజయ్కి సాటి రాలేకపోయారు. విజయ్ కష్టానికి ఆలోచనకి తన వ్యాపారం లాభాలతో సాగింది. ఒక నెలలోనే తన భార్యతో కలిసి మంచి ఇంటికి మారాడు. తను, తన భార్య దిగులు లేకుండా తమ బిడ్డని సంతోషంగా ఆహ్వానించారు.